నేనే సరిగ్గా ఆలోచించకుండా తను ఎప్పుడు ఏం చెప్పినా నేను పక్కకి నెట్టేస్తాను. అందుకే ఈ రోజు కూడా నేనే స్వయంగా ఇది మొత్తం అమ్ముదామని ఆలోచించాను. చాలు, రోజంతా కేవలం ఆడుతూనే ఉండు. చాలా నిరాశపరిచాడు తన్ను. हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल. दिस इज मोहन अंड वीडियो क्लिप ने मनम राधाकृष्ण अने सीरियल नुंडि तीसुकुन्नाम. सो वीडियो के मुंदु चेप्पालनुकुंटुन्ना गाइस, अदेंटंटे वीडियो चूसिन तर्वात श्रीकृष्णुनि माटलु मीकु गनुक नच्चिते खच्चितंगा वीडियोनु लाइक चेयंडि गाइस. सो एंतमंदि श्रीकृष्ण भक्तुलु उन्नारो वाळ्ळंदरैते खच्चितंगा लाइक चेयंडि. नेनेमनुकुंटुन्ना अंटे कनीसं 500 मंदैना श्रीकृष्ण भक्तुलु उन्नारनि अनुकुंटुन्नानु. सो अंदुके नेनु पेट्टुकुन्न टारगेट वच्चेसि मीरंदरू 500 लाइक्स, मिनिमम 500 लाइक्स अयिते चेयालनि अनुकुंटुन्नानु गाइस. सो चूद्दां एंतमंदि श्रीकृष्ण भक्तुलु ఉన్నారో, ఎన్ని లైక్స్ వస్తాయో. సో అంతే గైస్, వీడియో చూసేద్దాం, రండి. కూర్చో. పరవాలేదు, అరే కూర్చో. సరే అయితే ఊయల ఉప్పు. చాలు, అయిపోయింది. పద కృష్ణ, పద, వెళ్దాం పద. ఎక్కడికి వెళ్ళింది? కనిపించడం లేదు. ఇదిగో కన్నయ్య, చూసావా? నాకు వ్యాపారం చేయడం వచ్చు, నువ్వే చూడు. మొత్తం వెన్నంతా అమ్మేశాను. అవునా సోదరా, నిజంగానా? ఇదైతే మంచి విషయం. చూసావా, నేను చెప్పాను కదా తను చూసుకోగలడని. సోదరా, రాధ యొక్క సఖీలు ఎక్కడా? వాళ్ళ వాళ్ళు రాధని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చారు. తర్వాత రాధ కనబడకపోయేసరికి నిరాశగా వెనక్కి వెళ్ళిపోయారు. సక్కులని వదిలేయండి బలరామ, ఇవి చూడండి నేనేమేం తీసుకున్నాను. ఏం తీసుకున్నావు చూపించు. చెప్పులు, గాజులు. ఓహో, అందంగా ఉన్నాయే. ఇవన్నీ కృష్ణుడి ఎంపిక. కేవలం నీ సకుల కారణంగా ఈ రోజు నువ్వు ఇక్కడికి రాగలిగావు రాధా. వాళ్ళు కోపగించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకేమీ అనిపించడం లేదా? తన ధ్యాసంతా కేవలం కృష్ణుడి మీదే ఉంది. ఎలా అంటే తనకి కృష్ణుడి తప్ప ఇంకెవరూ అవసరం లేనట్టుగా. నువ్వేం చేస్తున్నావు రాధా? అసలు నీకు ఏమైంది? చూడండి నాన్న, నేను వెన్నకొండలో అన్ని అమ్మేశాను. ఇదిగో ఇది నా మొదటి ఆదాయం. అన్ని అమ్మేశావా? భలా బలరామా. ఇదేంటి బలరామా, ఈ ముద్రలన్నీ కాసివి కదా? అవునన్నా, ఐదు ముద్రలకి ఒక కుండ అమ్మాలి కదా. అవును, కానీ అవి ఐదు చంది ముద్రలకు అమ్మాలి. వన్ మినిట్ గైస్, ఇలా ఫుల్ స్క్రీన్ మహాభారత వీడియోస్, దట్టు యానిమేటెడ్ వీడియోస్, నా ఫోటో రియాక్షన్ ఇవేమీ లేకుండా ఓన్లీ ఫుల్ స్క్రీన్ వీడియోస్ని ఒక ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ డైలీ కృష్ణుడి మాటల్ని షార్ట్స్ కింద కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇలా ఫుల్ స్క్రీన్లో వీడియోస్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ఆ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. కాశీముద్ర మీద కాదు బలరామా, ఎంత నష్టం చేసి వచ్చావు నువ్వు. ఇక్కడ నువ్వు ఛాతి విరుచుకొని చెప్తున్నావు మళ్ళీ. తెలుసా బలరామ, బృందావనంలోని స్త్రీ ఇంకా పురుషులందరికీ ఎంత పెద్ద అన్యాయం చేశావో నువ్వు. అలాగే మీ అమ్మ తన చేతులు పోయాయి వెన్న చేస్తూ చేస్తూ, కానీ నువ్వు మొత్తం అన్నింటినీ తక్కువ ధరకే అమ్మేసొచ్చావు. కన్నయ్య, బలరామ్కైతే లెక్కించడం రాదు, కానీ ఇదంతా అక్కడ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా, మరి నువ్వెందుకేమీ చేయలేదు? నాన్నగారు, అది నాన్న కన్నయ్య అయితే నాకు చెప్పే ప్రయత్నం చేశాడు. నేనే సరిగ్గా ఆలోచించకుండా తను ఎప్పుడు ఏం చెప్పినా నేను
పక్కకి నెట్టేస్తాను అందుకే ఈ రోజు కూడా నేనే స్వయంగా ఇది మొత్తం అమ్ముదామని ఆలోచించాను చాలు రోజంతా కేవలం ఆడుతూనే ఉండు చాలా నిరాశపరిచాడు తను నన్ను నేను అనుకున్నాను నా పనులన్నీ తనకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని కానీ కాదు ఎందుకు పనికిరాడు తను నువ్వు ఏం చేసావు బలరామా ఇంత పెద్ద తప్పు సరే ఈసారి జాగ్రత్తగా ఉండు సరే వదులు నేను నీకు భోజనం పెడతాను ఆకలిగా లేదమ్మా ఆకలి ఎందుకు లేదు బలరామా నా మాట విను సోదరా రండి భోంచేద్దురుగాని నన్ను క్షమించండి ఆ సమయంలో నేను మీతో పాటు అక్కడే ఉండుంటే ఇలా జరిగేది కాదు నేను దీని గురించి సంతోషంగానే ఉన్నాను కన్నయ్య ఇవాళ నువ్వు రాధా ఎంతో సమయం కలిసి గడిపారు కదా నాన్నగారు నిరాశపడితే కొంచెం బాధ అనిపించింది ఆలోచించాను నా కారణంగా వారి గౌరవం పెరుగుతుందనుకున్నాను గర్వపడేలా చేశానేమో అనుకున్నాను ఎలా అయితే ప్రతిసారి నువ్వు ఆయన్ని చేస్తావో సోదరా అలాంటిది ఏమీ లేదు సోదరా మీరు అలా ఆలోచించకండి మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు మీరు ఎన్నోసార్లు నాన్నగారి గౌరవాన్ని నిలబెట్టారు సోదరా సోదరా మీరు నా మాట వినండి మీరు ఏమైంది కన్నయ్య రాధ నన్ను పిలుస్తుంది సోదరా ఏంటి ఇంత రాత్రి సమయంలో నిన్ను కానీ ఈ రోజంతా తను నీతోనే ఉంది కదా అదే కదా సోదరా ఈరోజు నేను మీతో ఆ విషయం గురించి మాట్లాడేది రాధకి అనుకోకుండా అసలు ఏమైంది రాధ యొక్క కీలక శక్తి ఎటువైపుగా వెళ్తుంది దాని కారణంగా తన వ్యవహారం ఈ రకంగా ఉంది ఏది ఏమైనా తనని మనం ఆపాలి సోదరా నువ్వు నాకు ప్రమాణం చేశావు కదా కృష్ణ నేను ఎప్పుడు వేణువు మోగించినా నువ్వు వస్తానని కృష్ణ ఎప్పటి నుండి పిలుస్తున్నాను నేను నిన్ను ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇప్పుడు వస్తున్నావు ఎందుకలా విసిగిస్తున్నావు నన్ను సరే ఇదంతా వదిలే నేను నీకు ఒకటి చూపిస్తాను సరేనా రా ఇది చూడు ఓహో నన్ను కాదు నేను గీసిన ఈ చిత్రాన్ని చూడు చూడు నీకు తెలుసా నేను ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటానో అప్పుడు నాకు ఈ దృశ్యమే కనపడుతుంది ఇక కళ్ళు తెరిస్తే కేవలం నువ్వు కళ్ళు మూసుకుంటే ఈ దృశ్యం ఇక కళ్ళు తెరిస్తే కేవలం కృష్ణ అనుక్షణం నేను చూడాలన్న మనసు కనిపిస్తుంది కృష్ణ ఏమైంది ఇంత గంభీరంగా ఎందుకు కనపడుతున్నావు నువ్వు నా చిత్రానికి ప్రశంసలు కూడా చేయలేదు
చెప్పు కృష్ణ, ఏమైంది? నాకేం కాలేదు రాధా, నీకేమైంది? ఇది అంతా అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నేను నేనైతే ప్రేమలో ఉన్నాను. కల కాని వాస్తవం కాని, వర్తమానం కాని భవిష్యత్తు కాని, నేను కేవలం నిన్నే చూస్తున్నాను. నేనైతే నీ ప్రేమలో ఉన్నాను. నువ్వు ఖచ్చితంగా ఏదైతే చెప్తున్నావో అది నిజమే రాదా, అది ప్రేమే. కానీ ఇలా నువ్వు ఏ పనైతే చేస్తున్నావో అది ప్రేమ కాదు. ఇదంతా ఏదైతే జరుగుతుందో అదంతా తప్పు రాదా. నిన్ను నువ్వే నీ ఆధీనంలో ఉంచుకోవాలి రాదా, నిన్ను నువ్వు అదుపు చేసుకోవాలి రాదా. అసలు నువ్వు ఏమంటున్నావు కృష్ణ? అలా విచిత్రమైన పనులు ఏం చేస్తున్నాను నేను? ఇదే ఇలా ప్రతిసారి ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తూ నాతోనే గడపాలి అనుకునే కోరిక తప్పురా. ఇక ఈ కోరికను తీర్చుకోవటానికి నువ్వు చేసే ఈ ప్రతి పని కూడా తప్పే రాదా. ఎలా కృష్ణ? నేను నా ప్రేమతో అనుక్షణం గడపాలి అని అనుకోవడం ఎలా తప్పవుతుంది? తనని కలవాలనే కోరిక, తనతో నృత్యం చేయడం, అనుక్షణం తన పక్కనే ఉండాలని కోరుకోవడం ఎలా తప్పవుతుంది? నేను నీకు చెప్పాను కదా రాధా, అవసరానికి మించిన ఆశ మనలోని పవిత్రతకు శత్రువు. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అని పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో అదేమి ఏమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు, అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకు అయితే తెలుసు కదా గైస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు. అందుకని నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? సో కొంతమంది ఉంటారు మూర్ఖులు ఉంటారు, సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్. వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరూ కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్, తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదాం అని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్. ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్ అని, జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే
ఇవి పెట్టకుండా కొంతమంది విధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను గైస్, సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్, మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం. సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి, అండ్ మీకు ఏమైనా డివోషనల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీడ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్. ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను, అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను, కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్, కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలని అన్నాను కాబట్టి సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్. అలాగే మహాభారతం సీరియల్ గురించి, సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా, సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను. అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో, సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సో మీరు వెళ్ళి చూడండి, అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నా. దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుస్తాము. డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను, మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టొచ్చు, కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.